సో గైస్ ఈ వీడియో పూర్తిగా మీరు చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లేదా టెలిగ్రామ్ లేదా పోస్ట్ అయితే చేస్తాను, అక్కడ నుంచి వీడియో అయితే చూడొచ్చు అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక యాటిట్యూడ్ స్టేటస్ని అయితే మనమైతే సింపుల్గా మనమైతే ఎలెక్ట్ మోషన్లో యాప్లో అయితే మనమైతే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. మన ఫొటోస్ పెట్టుకొని మనకు నచ్చిన మనకి ఎవరైనా ఫ్రెండ్స్ ఫొటోస్ పెట్టుకొని మనమైతే సూపర్గా అంటే సూపర్గా ఎక్సలెంట్ ఎడిటింగ్స్ అయితే మనమైతే చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో మనం ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి ఏంటనేది మీరైతే క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశానమాట. మీరు తప్పకుండా క్లియర్గా మీరైతే చూడండి గైస్. సో ఈ వీడియోలో మనకైతే నాయిస్ అయితే వస్తుంది, ఎందుకంటే నేనైతే వర్క్ చేసే స్థలం నుంచి అయితే వీడియో చేస్తున్నాను కాబట్టి. సో గైస్ వీడియో అయితే మనం అప్లోడ్ చేసి ఒక 5 డేస్ 6 డేస్ అవుతుంది, ఎందుకంటే వర్క్లో బిజీగా ఉన్నాను అందుకే చేయలేదు. అందుకోసమే నేనైతే వర్క్ చేసే స్థలం నుంచి అయితే వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి. సో గైస్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. సో మనమైతే ఆలోచన చేయకుండా అయితే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం గైస్. సో గైస్ ఆల్ట్మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి గైస్. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే నేను ఇచ్చిన ప్రీసెట్స్ ఉంటాయి కదా అవి అయితే యాడ్ చేసుకోండి గైస్. సో ప్రాజెక్ట్లోకి వెళ్తున్నాను నేను ఆల్రెడీ, అంటే బీట్ మార్క్ అలాగే షేక్ ఎఫెక్ట్ అనేది ఉందన్నమాట. సో అది మనమైతే ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ నేనైతే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఇప్పుడు చూసినట్లయితే మనకైతే బీట్ మార్క్లో మనకైతే అన్ని మెటీరియల్స్ అయితే దీంట్లోనే ఇచ్చాను, ఎందుకంటే మీరు ఒకటొకటి యాడ్ చేసుకుంటే టైం అవుతుంది కాబట్టి. సో సింపుల్గా మీకు ఉండాలి కదా, మీకు సింపుల్గా ఉండాలని ఇలా యాడ్ చేసి అయితే ఉంచాను అనమాట. మనకైతే ఫస్ట్ అయితే మనకైతే బీట్ మార్క్ అనేది ఉంటుంది. సో సారీ బీట్ మార్క్ అంటున్నా, డైలాగ్ అయితే ఉంటుంది అనమాట. సో మనకైతే టెక్స్ట్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీకు యథావిధిగా మనకి ఫోటోలు ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటనేది మీకు అన్ని వీడియోస్లో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు చెప్పని అవసరం లేదనుకుంటున్నాను. సో తెలియని వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. సో ఇప్పుడేం చేస్తారంటే సింపుల్గా ఈ బీట్ మార్క్ ఉంది కదా, బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసి మనమైతే సింపుల్గా ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. సో మనకి నచ్చిన ఫొటోస్ ఇక్కడ నుంచి అయితే యాడ్ చేయాలన్నమాట. సింపుల్ అనమాట, ఫోటోని యాడ్ చేసి లైట్గా జూమ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా ఈ యారో మార్క్ని క్లిక్ చేసినట్టయితే మనకి నెక్స్ట్ బీట్ మార్క్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మనమైతే ఫోర్త్ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే మనకైతే ఈ ఫోటో అంతవరకు అయితే కట్ అయిపోతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క ఫోటోని అయితే యాడ్ చేసి అయితే రండి గైస్, ఎందుకంటే మనమైతే వీడియో మన ఫొటోస్ అన్ని యాడ్ చేసామాట అయితే మనకైతే వీడియో అయితే లెంత్ అవుతుంది, మీకైతే బోర్ కొడుతుంది కాబట్టి. సింపుల్గా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను కాబట్టి ఇలా ఫోటోని బీట్ మార్క్ దగ్గరటి ఈ విధంగా ప్రతి ఒక్క బీట్ మార్క్ దగ్గర మన ఫొటోస్ని అయితే యాడ్ చేసుకొని మీకు నచ్చిన వాళ్ళ ఫొటోస్ కానీ మీ ఫొటోస్ కానీ యాడ్ చేసుకొని మనమైతే ఒక యాటిట్యూడ్ స్టేటస్ని అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనమైతే మిగతా ప్రాసెస్లకు అయితే మనం వెళ్దాం గైస్. సో గైస్ నేనైతే లాస్ట్ వరకు ఫోటోలు అయితే యాడ్ చేశాను అనమాట. చూడండి లాస్ట్ బీట్ మార్క్ వరకు నేనైతే ఫోటోలు అయితే యాడ్ చేశాను. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఫోటోని యాడ్ చేసుకోండి బీట్ మార్క్ తగ్గట్టు. సో యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేద్దామంటే బ్యాక్ అయితే రండి గైస్. బ్యాక్ అయితే వచ్చిన తర్వాత మనకైతే షేక్ ఎఫెక్ట్ ఉంటుంది, షేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకైతే టెక్స్ట్కి ఎఫెక్ట్ ఉంది కదా, సో ఈ ఎఫెక్ట్ని అయితే టెక్స్ట్ని క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ అయితే చేసేసుకోండి గైస్. కాపీ చేసుకొని బ్యాక్ అయితే రండి. సో బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మనమైతే ఇక్కడ మనకి టెక్స్ట్ ఉంటుంది కదా, టెక్స్ట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే టెక్స్ట్ అయితే కనబడదు అనమాట, ఒక్కొక్కరికి కనబడుతుంది ఒక్కొక్కరికి కనబడదు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, ఇక్కడ 3 డాట్స్ ఉంటుంది, మళ్ళీ 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి. సో ఆ ఎఫెక్ట్ అనేది మనకైతే వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఎన్ని ఫాంట్స్ ఉన్నాయో అన్ని టెక్స్ట్కి అంటే డైలాగ్ మొత్తానికి మనమైతే ఈ ఫాంట్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేద్దాం గైస్. ఇలా యాడ్ చేయాలన్నమాట. సో సింపుల్గా టెక్స్ట్ని క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ అయితే చేయాలన్నమాట, కాపీ చేసుకొని వచ్చింది కదా. సో అది పేస్ట్ అయితే చేయండి, మనకైతే బ్యూటిఫుల్గా లుక్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం అయితే ఫొటోస్ అయితే యాడ్ అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు ఏ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలో మీకైతే ఇప్పుడు సింపుల్గా చెప్తాను. మీరైతే స్కిప్ చేయకుండా చూస్తేనే మీకైతే ఫొటోస్ ఎక్కడెక్కడ ఎఫెక్ట్స్ వాడుతున్నాను అనేది మీకైతే అర్థమవుతుంది కాబట్టి. సో స్కిప్ చేయకుండా అయితే చూడండి గైస్. సో గైస్ ఇక్కడ మనకు ఫొటోస్కి ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి కదా, బ్యాక్ అయితే రండి గైస్. బ్యాక్ అయితే వచ్చేసి ఎఫెక్ట్స్లో ఉంది కదా, ఎఫెక్ట్స్ ప్రీసెట్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్ ప్రీసెట్లోకి వెళ్ళి ఇక్కడ మనకైతే 3 ఇమేజెస్కి అయితే మనమైతే ఎఫెక్ట్ ఇచ్చి ఉంటాం అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టు 3 ఇమేజ్కి అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఈ ఫస్ట్ ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్స్ని అయితే కాపీ చేసుకుందాం. ఆ ఇమేజ్ని క్లిక్ చేయండి, ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ అయితే చేసేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసండి గైస్. సో బ్యాక్ అయితే వచ్చేసి ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎక్కడెక్కడ వాడుతున్నాను మీరైతే పూర్తిగా మీరు గమనించండి. సో ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, ఫస్ట్ ఇమేజ్కి అయితే ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ అయితే చేస్తున్నాను, అలాగే సెకండ్ ఇమేజ్కి అయితే అలాగే పేస్ట్ అయితే చేస్తున్నాను. మీరు మ్యూజిక్ వినండి, అంటే మధ్యలో ఒక మ్యూజిక్ వస్తుంది అనమాట,
म्यूजिक की तगट मनमे एफेक्ट ऐड चेयर सो इमेज वे सैकंड थर्ड इमेज फेस्ट चेयरि सो अलागे फोर्थ इमेज फेस्ट चेयरि सो इक मध्य इमेज वदाँम कदा अलागे मन की आ म्यूजि उ मध्य म्यूजि उ म्यूजि दर डबल मार्क डबल बीट मार्क पे प्रति अदे वे सो ने ईजी ने रे मूड फोटो ऐडे चुप्तना ने बीट मार्क डबल बीट मार्क चयले सो मेर आ म्यूजि इमेज द्यूजि तगटूर डबल बीट मार्क आ फोटो गुर्त मन आफेक्ट पेस्ट सो इकड़े चेस्ट चिन्ना इमेजेस उन्न इमेजेस वदले सो मल्ली फस्ट इकड़ कदा कोई इमेज उदा बीट मार्क दी एफेक्ट्स थ्री डॉट्स क्लिक पेस्ट चेयंडी अलागे इदी मनमे क्लिक इमेज क्लिक पेस्ट चेयंडी एफेक्ट्स सो इक मन की इकड़ म्यूजिक वस्तदन फस्ट इमेज की ए म्यूजिक वस्तो अदे म्यूजिक इकड़ वस्तु आ म्यूजि दर आ फोटो बटे वे ने डबल बीट मार्क चेयक तपून एंकं सिंपल उड़ेट को ट्रई चेयन सो बीट मार्क अला इच्छा बीट मार्क ट्रई चाहान डबल बीट मार्क इच्छेमटते सो मेर आ म्यूजि तगटे इनी आ म्यूजि तगटूर आ एफेक्ट ऐडी सो ने थ्री डी इमेज एफेक्ट पेस्टे इकड़ एन इमेजलो मध्य मल्ल अदे इमेज वदेधन पेस्टे आ म्यूजि तगटू आीट मार्क एन इमेजेस उटो म्यूजि ने वैसा कदा मध्य आ म्यूजि वस्तुदन आ म्यूजि वगैरह मेरते आ इमेज वैसे अटू मूड अट मूड अने एफेक्ट ऐडी अंत चमेज वेदा ऐडन सो बैक वैसे गई सो सेक एफेक्ट ओपन चेयर ओपन तरह इकड़ मनमे इक सैकंड इमेज को इमेज इकड इमेज उफेक्ट काफी अच्छे सो बैग वे गायज सो मन एडिटे प्राजेक्ट ओपन चेयर सो ओपन तरह मन इपू मन की इमेजेस दच्चे बीट मार्क दनमे इमेज वदा म्यूजि वस्तु कदा म्यूजि अने इमेज की बटे एफेक्टे वाड़न एक् मनमे मध्य बीट मार्क मध्य फोटो ने ऐड वदाँमो आ म्यूजि अने अन्मा रिवर्स लागा अंटे अटू इटू जरिगेटट्टु मनकैते आ म्यूजिक दग्गट करेक्ट उंटदन्नमाट आ एफेक्ट नैते पेस्ट अयिते चेयंडि सो आ विधंगा एन्नि उंटायो अन्नीटिकी याड चेयंडि अला ओक्कोक्क इमेज के सो बैग अयिते वच्चेसंडि गाइस सो मल्ली सेक एफेक्ट नैते ओपन चेयंडि सो मनं थर्ड इमेज कुन्न एफेक्ट्स नैते कापी अयिते चेसुकोंडि सो चेसुकुन्न तर्वात बैक अयिते वच्चेसंडि गाइस बैक अयिते वच्चेसि मनमैते एडिट चेसे प्राजेक्ट कि वेल्लि इक्कड मनकि ई सिंपल अन्नमाट इदि मनकि इक्कड चिन्न चिन्न बीट मार्क्स उंटायि कदा చిన్న చిన్న బీట్ మార్క్స్ కు వట్కే ఈ ఎఫెక్ట్ నైతే పేస్ట్ అయితే చేయండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా మనకైతే వస్తుందన్నమాట అంటే మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పాను అనుకుంటున్నాను సో మీకు ఈ విధంగా చిన్న బీట్ మార్క్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నిటికి అంటే ఇక్కడ మీరు చూశారు కదా ఇక్కడ బీట్ మార్క్ ఉంది ఇక్కడ కూడా మనం అయితే యాడ్ చేయాలన్నమాట చిన్న బిట్ చిన్న చిన్న ఇమేజెస్ వట్కే ఈ ఎఫెక్ట్ అయితే వాడాలన్నమాట సో ఇమేజ్ స్టార్టింగ్ లోకి అయితే వచ్చేసేయండి గాయ్స్ ఇమేజ్ స్టార్టింగ్ లో అంటే బీట్ మార్క్ స్టార్టింగ్ కాదు ఇమేజ్ స్టార్టింగ్ లోకి వచ్చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఒక టెంప్లెట్ అయితే ఉంటుందన్నమాట బ్లాక్ కలర్ టెంప్లెట్ అది యాడ్ చేసుకోండి నేనైతే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఆల్ మెటీరియల్స్ సో టెంప్లెట్ ని యాడ్ చేసుకోండి లేదా మీకు నచ్చిన టెంప్లెట్ ని యాడ్ చేసుకోండి బ్యూటిఫుల్ గా లుక్ అయితే మనం అయితే ఎఫెక్ట్ అయితే చేయొచ్చు సో నేనైతే టెంప్లెట్ అయితే యాడ్ చేసి మీకు వీడియో అయితే కంటిన్యూ చేస్తాను గైస్ గైస్ ఏదో ఒక టెంప్లెట్ అయితే నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఇలాంటి వీడియో అయితే నేను ఎగ్జాక్ట్ ఏ టెంప్లెట్ అయితే తెలియదు సో ఆ టెంప్లెట్ కి అయితే నేనైతే యాడ్ చేస్తాను ఆ టెంప్లెట్ ని అయితే మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను నేను ఎగ్జాంపుల్ కి వేరే టెంప్లెట్ అయితే తీసుకున్నాను అది చూడటానికి టైం అవుతుంది కాబట్టి సో ఈ టెంప్లెట్ ని క్లిక్ చేసి ఇక్కడ త్రీ డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ టెంప్లెట్ కున్న మ్యూజిక్ ని అయితే ఆఫ్ అయితే చేసుకోండి అంటే ఆ టెంప్లెట్ కనమాట మ్యూజిక్ ని ఆఫ్ చేసుకొని మళ్ళీ టెంప్లెట్ ని క్లిక్ చేసి బ్లెండింగ్ ని ఆపోజిట్ లోకి వెళ్ళి ఇక్కడ లైట్ ని క్లిక్ చేసి స్క్రీన్ అయితే చేయండి సో చూడటానికి మనకైతే ఈ విధంగా ఉంటుంది సో ఆ టెంప్లెట్ అయితే ఇస్తాను ఇది కొంచెం ఓవర్ గా ఉంది నేను వాడిన టెంప్లెట్ అయితే మీకు ఇస్తానన్నమాట सो मेरे आ टेम्पलेट ने यूज चेयंडि सो गाइस इक्कडि नुंचि मनमैते इक्कड शेयर आप्षन उंटुंदि शेयर आप्षन क्लिक चेसि अन्नी याड चेसुकुन्न तर्वात शेयर आप्षन उंटुंदन्नमाट पूर्तिगा मीरु याड चेसुकोंडि एफेक्ट्स गानी फोटोस गानी अन्नी याड चेसुकोनि पूर्तिगा मनमैते वीडियो कंप्लीट अयिन तर्वात सो इक्कड शेयर आप्षन उंटुंदि कदा सो शेयर आप्षन क्लिक चेयंडि इक्कड
ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినట్టయితే మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో మీరైతే కమెంట్లో చేయండి, కమెంట్ అయితే చేయండి గైస్, ఎందుకంటే నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది కమెంట్ అయితే చూసినప్పుడు. సో ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఈ వీడియోకైతే. సో మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే మనమైతే మళ్ళీ కలుద్దాం గైస్.